नमस्कार एलाटी वार्ताला स्वागत భారత రాష్ట్ర సమితి పార్టీకి కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి అండగా ఉంటున్నారని వారి ఆధ్వర్యంలోనే రానున్న రోజుల్లో కూడా అద్భుతమైన ఫలితాలు సాధించనున్నామని ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో మినీ ప్లీనరీ సమావేశాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మంత్రి కె తారక రామారావు అధ్యక్షత వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ మినీ ప్లీనర్లను ఏర్పాటు చేశారు. కాగా ఉత్సాహంగా బీఆర్ఎస్ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో పార్టీ ప్రతినిధి సభలు ఏర్పాటు చేసింది. ప్రతి నియోజకవర్గం నుండి 3000 నుండి 3500 మంది కార్యకర్తలు పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్లీనరీలో మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ మేయర్తో పాటు మున్సిపల్ చైర్పర్సన్లు ఇతర ముఖ్య నేతలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. కాగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన మినీ ప్లీనరీ సమావేశానికి మంత్రి కె తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో పాటు ముఖ్య నేతలకు ఆయన పిలుపునిస్తూ రానున్న రోజులలో పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంచి ఫలితాలను సాధించడానికి కార్యకర్తలు అండగా ఉంటున్నారని సందర్భంగా పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో సమన్వయంతో పనిచేసి పార్టీకి ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజలకు చేరే విధంగా చూడాలని పిలుపునిచ్చారు.